నేను లలిత గుప్త. ఇప్పుడు నేను రంగోలీ కలర్స్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి మామూలుగా అయితే రంగోలీ ఇలా ముద్దలాగా వస్తుంది, మనకు స్ప్రింకిల్ చేసుకోవడానికి ఉండదు. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే, ముగ్గు పిండిలో కలిపి తయారు చేసుకున్నట్లయితే ఈ విధంగా నేను రెడీ చేశానండి. ఈ విధంగా అది ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు చక్కగా ఇలా స్ప్రింకిల్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చక్కగా రంగోలీస్ వేసుకోవచ్చు. ఈ విధంగా న్యూస్ పేపర్ పైన అన్నీ కలుపుకొని వేసుకోవాలి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇప్పుడు మనం రంగోలీ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇప్పుడు మనం ఏదైనా నచ్చిన కలర్స్, మనకి ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ని తీసుకోవాలండి. ఈ విధంగా ఇలా మనం ఈ విధంగా తీసుకున్న కలర్స్ అయితే ముద్ద ముద్దగా ఉంటాయండి. ఈ విధంగా మనం వేసుకోవడానికి ఉండదు, ముద్ద ముద్దగా ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో ముగ్గు పిండిని కలుపుకున్నట్టయితే చాలా నీట్గా ముగ్గులు వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో మనం డార్క్ కలర్ కావాలనుకుంటే కనుక ముగ్గు పిండిని కొద్దిగానే వేసుకోవాలండి. కలర్ లైట్గా కావాలనుకుంటే కనుక కొద్దిగా ముగ్గు పిండిని ఎక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం హ్యాండ్కి గ్లవ్స్ వేసుకొని, ఎక్కువగా కలర్లు కలుపుకున్నట్టయితే మనకు చేతులన్నీ పాడైపోతాయండి, కలర్ అయిపోతాయి. హ్యాండ్కి గ్లవ్స్ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా సరే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని చక్కగా రంగు కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇంకొద్దిగా వేసుకోవాలండి వాటరు. వేసుకొని నీట్గా కలుపుకో. ఇలా కలిపేసుకొని మనం ఈ రంగోలీని ఒక పేపర్ పైన వేసుకోవాలి. వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. వాటర్ తక్కువగా వేసుకున్నట్టయితే మనకు కలరు మామూలుగా కలుస్తుంది. మనకు డార్క్ కలర్ రావాలంటే కనుక కొద్దిగా వాటర్ ఎక్కేసుకున్నట్టయితే మనకు నీట్గా డార్క్ కలర్ వస్తుంది. కాకపోతే ఇలా ముద్దగా వచ్చినప్పుడు మనకు ఆరడానికి కొద్దిగా టైం పడుతుందండి. మధ్య మధ్యలో మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక పేపర్ పైన వేసేసి మనం ఎండలో పెట్టకుండా నీడలో గాలికి పెట్టేసేయాలి, లేదా ఇంట్లో ఫ్యాన్ గాలి కింద మనం ఈ ముగ్గుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఉంచేసి ఆరబెట్టుకోవాలండి మనం దీన్ని. చక్కగా ముగ్గంతా ఆరిపోయిన తర్వాత మనం చేత్తో ఇలా ముగ్గుని
ఈ ఉండలుండలు లేకుండా ఇలా అన్నట్టయితే ఫోడర్ లాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఫోడర్ లాగా చేసేసుకోవాలి మనం. మనం అన్ని కలర్స్ని కనుక ఈ విధంగా ముగ్గు పిండిలో వేసి కలుపుకున్నట్టయితే మనం రంగోలీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా తొందరగా, అసలు టైం పట్టకుండా చాలా ఈజీగా రంగోలీస్ మనకి అయిపోతాయి. ఈ విధంగా అండి నేను అన్ని మొత్తం కలర్స్ అన్నీ ఈ విధంగానే చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా ముగ్గు పెట్టుకోవడానికి ఇలాగా అనుకూలంగా ఉంటాయి. నేను ఇప్పుడు ముగ్గు వేసి చూపిస్తాను. మనం ముందుగా ఒక సర్కిల్ గీసుకుందామండి. ముగ్గుతో ఒక సర్కిల్ని వేసుకుని సర్కిల్లో ఇలా ముగ్గుని వేసుకున్నట్టయితే మనకు తక్కువ ముగ్గులోనే చక్కగా రంగోలీ ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మనం రంగులని వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మనం ముగ్గు పిండితో ఏ విధంగా అయితే మనం డిజైన్స్ వేసుకుంటామో అదే విధంగా మనం ఈజీగా నచ్చిన విధంగా రంగోలీని ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఇలా చక్కగా మనం రంగోలీని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం సర్కిల్స్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు చాలా తొందరగా వేసుకోవచ్చండి. మనం బయట బాకెట్లో వేసుకున్నట్టయితే కొద్దిగా కలర్స్ని డార్క్గా కలుపుకోవాలి. ఈ విధంగా
మనం కలర్స్ ఫిల్ చేసుకోవాలన్నా చాలా తొందరగా అయిపోతుంది, టైం పట్టకుండా. దీంతో మనం రకరకాల షేడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇలా తక్కువ రంగులోనే మనం రకరకాల ముగ్గులని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫిల్ చేసుకుందాం. ఇలా అన్ని కలర్స్తో మనం వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నచ్చినట్టుగా మనం ముగ్గుని డ్రా చేసుకోవచ్చు అండి, ఫిల్ చేసుకోవచ్చు, ముగ్గు వేసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నచ్చిన విధంగా రకరకాల ముగ్గులని చాలా తక్కువ టైంలో బోలెడు ముగ్గులు వేసుకోవచ్చు అండి. మనం ఈ విధంగా ఇలా నీట్గా వేసుకొచ్చండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.